నిజమేనండి. 16 శాఖలకు చెందిన గవర్నమెంట్ ఆఫీసర్లకి 160 రూపాయలు రూపాయలు లంచం ఇచ్చింది నిజమేనా? యువర్ ఆనర్, నా దగ్గర 160 రూపీస్ రిడెంప్షన్ కోడ్ తీసుకున్నట్టుగా ప్రూఫ్స్ ఉన్నాయి. నేను తప్పును తప్పు అని నిజాయితీగా చెప్తాను. అంటే నిజాయితీ, నీరు, నిప్పు అవన్నీ నాలో ఏకమై ఉన్నాయి. యువర్ ఆనర్, మధ్యలో మాట్లాడకండి. మీ వాదన పూర్తి. వేరు వేరు ప్రభుత్వ శాఖాధికారులకు లంచాలను ఇచ్చి అనేక ఇతరమైన కోరికలను తీర్చి అనుమతిని పొందినట్టుగా ప్రభుత్వం తరపున నిస్సందేహంగా నిరూపించబడింది. చూసారా సాయి గారు ఎంత పని జరిగిందో? ఇప్పుడు ఏం చేస్తారు మీరు? లైవ్ స్ట్రీమ్స్ పెట్టుకుంటారా? అయ్యయ్యో, ఆల్రెడీ హేట్ స్ప్రెడ్ అయిపోయింది. కామెంట్లు అన్నీ బాగో బ్యాడ్గా వస్తాయి. పోనీ వీడియోస్ పెట్టుకుంటారా? అయ్యో, రీచ్ సరిగా ఉండదే, అందరూ కూతడుతూ ఉంటారే. పోనీ కూర్చుని చేసే పని ఒకటి చెప్పనా? సాయిది రోస్టర్ ఛానల్ నుంచి రోస్టర్ అనే పేరు తీసేయండి. ఓకే, పాపిస్ట్ వెధవులు అందరూ కలిసి మిమ్మల్ని ఇలా నడివీధిలోకి ఈడ్చుకొచ్చి వదిలేశారు. రోస్టర్ అనే పేరు తీసేయా? ఎలా శివాజీ? ఈ ఒక్క రూపాయి చెప్తుంది దేవా, బొమ్మ పడినా నువ్వే చెయ్యాలి. అలాగని బొరుసపడి ఆనందించుకో. బొరుసపడినా సరే నువ్వే చెయ్యాలి, కానీ మొత్తాన్ని నువ్వే ఏదో ఒకటి చేసి వీడియో చెయ్యాలి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఫ్రీ ఫైర్ కమ్యూనిటీ మొత్తం తెలిసిపోయింది. ఇంకెక్కువ మాట్లాడనుకోవరే దేవా, వీడియో రిలీజ్ చేయరా ఇంకోటి. నువ్వు నా చేతిలో నీ జుట్టుంది. రిపీట్ సో జస్ట్ నార్మల్గా, అంటే నేను ఏంటంటే ఇప్పటి వరకు చూసిన వీడియో జస్ట్ నార్మల్గా ఫన్నీ వేలో నేను మిమ్మల్ని ప్రొజెక్ట్ చేద్దామని ఒక కంటెంట్ అది చేశాను అనమాట. బట్ టు బి హానెస్ట్, ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాలంటే, ఇప్పుడు సాధారణంగా తప్పని చెప్పేవాడే చిన్న అని ట్యాగ్ లైన్ అనేది మీరు మీ ఛానల్లో పెట్టుకుంటూ ఉంటారు కాబట్టి. బట్ మరి తప్పు అనేది, మీరు చెప్పిన తప్పు అనేది తప్పు అని తెలిసిన తర్వాత ఒక ప్రాపర్ అపాలజీ చెప్పుంటే ఎంత బాగుండు. అది కాకుండా మీరు ఆ థంబ్నైల్లో సాయిది రోస్టర్ తీసి సాయిది బ్రోకర్ అని పెట్టడం, ఒక అపాలజీస్ సారీ టు సాయిది బ్రోకర్ అని పెట్టడం థంబ్నైల్లో, అండ్ ఒక ప్రాపర్ అపాలజీస్ చెప్పకపోవడం, అండ్ మీ మీద ఉన్న ఇంపాక్ట్ అనేది తగ్గుతుంది కదా. ఎందుకంటే మీ వ్యూవర్స్ అయినా మీరేమనుకుంటారు, అరే చిన్న తప్పు చెప్పాడు. మళ్ళీ ఇది కాకుండా మళ్ళీ ఇప్పుడు ఫేస్బుక్ ఎలిగేషన్. సో ఏంటంటే నేనేమంటానంటే, ఇది ఏంటంటే దీనికి ఒక ప్రాపర్ ఎండ్ కార్డ్ పెట్టుంటే, ప్రాపర్ ఎండ్ కార్డ్ విత్ ఒక అపాలజీస్ కూడా చెప్పుంటే చాలా బాగుండు. అయితే మీకు అపాలజీస్ చెప్పాలని ఇంట్రెస్ట్ లేదని అనిపిస్తుంది మీ కంటెంట్ చూసినప్పుడే నాకు. అండ్ అట్ ద సేమ్ టైం ఒకటి విషయం ఒకటే గుర్తుంచుకోండి, ఎవరైనా సరే ఒకరని కాదు, ఇప్పుడు ఒకవేళ నా నేను చేసిన తప్పు అంటే ఐ యాక్సెప్ట్ ఇట్, నేను యాక్సెప్ట్ చేస్తాను. బట్ ఒకవేళ అది నా శత్రువు చెప్పినా సరే నేను యాక్సెప్ట్ చేస్తాను, ఎందుకంటే ఓకే నేను మరి నాలో తప్పు ఉందని. బట్ అటువంటిది మీరు ఇలా చేయడం అనేది నాకు ఎందుకో నాకైతే కొంతవరకు రాంగ్ అనిపించింది. ఇది నా ఒపీనియన్ కంప్లీట్లీ, అండ్ వేరెవరిని ఉద్దేశించి నేను చెప్పట్లేదు. అండ్ సెకండ్ థింగ్, జస్ట్ ఈ వీడియో షేర్ చేయండి అంతే, దట్స్ ఇట్. అండ్ కమ్యూనిటీ పోస్ట్లో పెట్టండి దేవా అండ్ సాయి. ఓకే, యా.